నిజంగా చెప్పాలంటే కృష్ణలంక కుబేరుడు అనొచ్చు, కానీ జీవితంలో సంతోషం లేక తీవ్రంగా ఇబ్బంది పడుతూ ఉన్న పరిస్థితుల్లో ఒకరోజు ఏమైందో చూద్దాం. హైరా గోపి, హైరా మామ, నేను పొద్దు నుంచి కనపడలేదు. తెగ తిరిగాను రా, ఊరంతా ఎక్కడా దొరకల. దేనికిరా అప్పురా? నీకేం అవసరం వచ్చిందిరా? నువ్వే చెప్పావు కదా రా ఊరని, నా దగ్గర డబ్బులు. అరే మనకి కేకే ఉన్నాడు కదరా, దేనికిరా భయం? అవునరా, మంచి మాట చెప్పు. ఆ నెల కూడా ఏం చేసి మన బడ్జెట్ కూడా అన్ని బయట పెట్టించాలి. వచ్చేసా, సైలెంట్ కొండు. ట్రింక్ ట్రింక్, కేకే కేకే. ఇప్పుడు ఎవడు వచ్చాడు రా బాబు? చె పని బాట ఉండదు. ఎవరు? ఆ శాంసంగ్ గోపి, రండి కూర్చోండి రా, కూర్చోండి కూర్చోండి రా. ఎలా ఉన్నావు కేకే? ఏదో ఉన్నాలేరా, అలాగా మీరు ఎలా ఉన్నారు? మనం ఎంత అంత జిల్జిల్ కదా. ఏంటి విషయం చెప్పరా, తీసుకొచ్చావుగా. నువ్వు తెలియదే, నువ్వే చెప్పు. చెప్పరా? అరే ఎవడో ఒకటి చెప్పండి రా. ఏం లేదురా, మొన్న మన ఊరు అనుకున్నాం కదా, ఈడు వచ్చే వారం వెళ్ళిపోదాం అంటున్నాడు, దాని గురించి నీకు చెప్పి తీసుకెళ్దాం అని. దాని గురించి మాట్లాడదాం అనుకున్నా నేను కూడా. ఈసారి నేను రాను కానీ మీరు వెళ్ళి వచ్చేయండి రా. అదేంట్రా బాబు, ఆశలని నీ మీద పెట్టుకుంటే తస్సని గాలి తీస్తు. ఏంటి కాదురా, నువ్వు రాకపోవటం ఏంట్రా? అరే నేను రాను కానీ డబ్బులు ఇస్తా, మీరు వెళ్ళి వచ్చేయండి రా. చెప్పరా, వాడు రానంటే తెలుసు కదరా, నైట్ రైడ్స్ పప్స్ ఎన్నో ఉన్నాయి కదరా, మనం చేయాల్సిన ఎంజాయ్మెంట్. అరే నా మైండ్ సరిగ్గా ఉండట్లేదు, మీరు వెళ్ళి రండి అన్నా. అది కాదు కానీ ఈ మధ్య ఎందుకు అలా ఉంటున్నావు, సరిగ్గా కలవట్లేదు, ఎంజాయ్ చేయట్లేదు మాతో, ఏమైంది? దాస్తున్నారా మన దగ్గర? అంత డబ్బు లేదురా, ఏం లేదురా, అంత డబ్బు పెట్టుకుని నీకేంట్రా? ఏం లేదురా. చెప్పరా, ఏమైంది చెప్పు. ఈ మధ్య కొద్దిగా మైండ్ మొత్తం సరిగ్గా ఉండట్లేదురా, ఇంత డబ్బుండి అనుభవించినా కానీ నాకు ఎక్కడో ఆనందం కొద్దిగా అయిపోతుందిరా. అసలు ఆనందం అనేది నా జీవితంలో కరువు అయిపోయింది. ఏం చేస్తున్నానో తెలియట్లా, అసలు నిద్రపట్టట్లా రాత్రి, అసలు నా జీవితంలో ఏం జరుగుతుందో నాకే అర్థం కావట్లా. దీనికి నువ్వు ఎంత విచారణ పడతావు, ఇవన్నీ ఎందుకు రావు బాబు? రెండు సిట్టింగ్లు వేస్తే అదే సెట్ అయిపోద్ది, నిద్ర మనశ్శాంతి అన్నీ లైన్గా వచ్చేస్తాయి, ఏమంటావు మరి? అరే నా దగ్గర అది ఎత్తద్దని చెప్పాను కదా, ఎన్నిసార్లు రా మీకు చెప్పాలి. అది కాదురా, నువ్వు ఒకడవే అనుకుంటున్నావు ఏంటి? మేము చూడు, అరే చాలా మంది మనశ్శాంతి కోసం దానికి మీద ఒక మేఘం నుంచి ఇంకో మేఘం, ఆ మేఘం నుంచి ఇంకో మేఘం, గాల్లో తేలతావురా. అరే నేను తీసుకున్నాను తెలిసి కూడా ఎందుకు రా నన్ను అడుగుతారు మీరు ఇద్దరు? అది కాదురా, నువ్వు మనశ్శాంతి లేదు, నిద్ర పట్టట్లేదు. అరే డబ్బులు కావాలంటే తీసుకోండి, లేకపోతే వెళ్ళిపోండి. డబ్బులు సమస్య కాదు, ఫ్రెండ్షిప్ రా. అరే నేను రాను, మీరు వెళ్ళిపోండి రా. సరే మా దారికి రానంటో రాను. మరి ఆనందం నువ్వు ఎత్తుకుంటావా? మరి ఎత్తుకో, ఈడు రాడంట్రా, ఈ డబ్బులు అవసరం లేదు మనకి. ఎందుకు వస్తారు? టూర్ క్యాన్సిల్ అయిపోయిందిరా. టూర్ క్యాన్సిల్ అయితే అయింది రా, రెండు సిట్టింగ్ లేదు. అరే ఇంకోసారి రా. బాధగా ఆనందం లేకుండా ఉన్న పరిస్థితుల్లో స్నేహితులు ఇచ్చిన ఆనందం వెతుక్కో అన్న సలహా ఒక సంజీవనిలాగా అనిపించింది. ఆ మాటను పట్టుకొని ఇక ఆనందం వెతుక్కునే ప్రయత్నంలో పడ్డాడు మన బాటసారి. వాళ్ళు మాటలు నేనేదేదో అనుకున్నా, ముందు తాగవండం అది ఇది అన్నారు, ఇప్పుడు ఏం చేయాలి? చా ఎక్కడ నా ఆనందం వెతుక్కోవాలి నేను? చా వీడేంటి ఇలా ఊగిపోతున్నాడు అన్నా? అన్నా అలవా, ఏం చేస్తున్నావు అన్నా? అరే పాటలు వేస్తున్నానయ్యా. పాటలు వేస్తే రోడ్డు ఎందుకు క్లీన్ చేస్తున్నావు అన్నా? అరే ఇది రోడ్డు క్లీన్ చేయట్లేదయ్యా, పాటలు వింటా పరవశిస్తున్నా సంతోషంతో. ఏముందన్న అసలు ఆ పాటలు? అరే ఈ పాటలు ఏముందా, ఆనందం ఉంది, ఉత్సాహం ఉంది, అసలు ఏమో ఉంటుంది తెలుసు ఈ పాటలు. అంత ఆనందం ఉండిద్ది అన్నా? ఈ పాటలు ఎవరు తయారు చేస్తారు అనుకున్నావు? మా ఏ రహమాన్ బాబే అన్నా. అన్నా అన్నా నాకు కూడా ఒకసారి. నీకు ఒకసారి కావాలా? కావాలన్న. ఆనందంలో పరవశిస్తావా? సరే అన్న. ఒకసారి బాగుందన్న, సూపర్ ఉంది. ఊపిపోతుందా? కొద్దిగా సౌండ్ ఎక్కువ పెట్టమను బాబు, కొంచెం సౌండ్ ఎక్కువ పెట్టమ్మా. అది ఇగో ఇలాగా అటువాగాలి, సూపర్ ఉందన్న. సరే సర్లే. ఏంటన్నా ఒకసారే కదా నిచ్చు? అరే ఒకసారి ఎత్తామయ్యా, నీకే పెద్దాడు ఎత్తామండి. ఏంటన్నా ఒకసారే కదా నిచ్చావు, ఇంకోసారి పెట్టన్నా? ఇవ్వడం కుదరదా,
ఈడు ఆస్తి ఏదో రాసి ఇచ్చినంత బిల్డప్ ఇస్తున్నాడండి. ఇంకేం చెయ్యాలి, ఏం అర్థం కావట్లేదు. నెంబర్ 4 అదిగో వస్త్రా చూడు, వన్ చంపేయి చంపేయి, తొందర చంపేయి. అదిగో అదిగో వస్త్రా చెట్టెనక ఉన్నాడు చూడు, వన్ చంపేయి, ముందు చంపేయి, చంపేయి, ముందు చంపేయి. అరే నన్ను ఎవరు చంపేస్తున్నాడు రా, తొందర ఏం చేస్తున్నారు, చంపేస్తున్నాడు అంటే ఎవరిని చంపేస్తున్నారు రా దగ్గర. అదిగో చంపేస్తున్నాడు అన్న, అన్న ఏం చేస్తున్నావు అన్న? అరే ఈడేంటి ఫోన్ లో తలక పెట్టి లోపలికి పైకి ఎత్తడా అన్న? ఏం చేస్తున్నావు అన్న? అన్న ఏం చేస్తున్నావు అన్న? చంపేశాడన్నా, బతికే ఉన్నావు కదా అన్న, చచ్చిపోయి ఉంటదేంట అన్నా? గేమ్ లోనా? ఏం గేమ్ అన్న? పబ్జి గేమ్ అన్న. బజ్జియా? బజ్జి కాదన్న, పబ్జి గేమ్ అన్న. పబ్జియా? అంత బాగుంటుంది అన్న? బాగుంటది ఏంటి అన్న, ఎంత ఆనందం వస్తుందో తెలుసా అన్న గేమ్ ఆడితే? అన్న అంత ఆనందం వచ్చింది అన్న? ఆనందం వస్తుందా ఏంటి అన్న, ఎంత ఆనందం ఉంటుందో తెలుసా? ఏంటన్న వచ్చి చంపేసావు అన్న, ఇప్పుడు నిద్ర పట్టదన్న, నాకు ఏం చేయమంటే అన్న? అన్న సర్లే అన్న, తర్వాత నిద్రపోదు కానీ ఒక గేమ్ పెట్టాను, నేను కూడా ఆడతా అన్న, ప్లీజ్ అన్న. ఒకటి పెట్టా, వెళ్ళి వాడుకోన్నా, నీ ఫోన్ ఉంది కదా, ఫోన్ ఇన్స్టాల్ చేసి ఆడుకోన్నా అన్న. ఒకసారి పెట్టానా? ఈయన కూడా బిల్డప్ ఇచ్చేస్తున్నాడు ఏంటి? ఈరోజు టిక్ టాక్ లో ఏంటి వెరైటీ? అరే ఈసారి కొత్తగా మన నాయకుల చేత చిన్న పద్యం చెప్పిద్దాం అనుకుంటున్నారా? ముందుగా మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిది జాత తీరే. చిట్టి చిలకమ్మ అమ్మగడిందా, తోటకెళ్ళవా, పండుకోసవా, వింటున్నారా తమ్ముళ్ళు, గుడుక్కు మింగా, ఆ విధంగా ముందు పోవాలి. జై హింద్. అరే ఇప్పుడు మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ జాతీయ. ఓకే ఓకే. ఈవేళ నేను సూటిగా ఒకటే అలవు దొచ్చుకున్నాను, ఆ పెద్ద మనిషి ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు గారిని నేను ఒకటే సూటిగా సభాముఖంగా అడగదలుచుకుంది. చిట్టి చిలకమ్మ ఓవా, పాప ఆ చిట్టి చిలకమ్మ వాళ్ళమ్మ కొట్టితే బాధపడుతున్న వేళ ఒక ఈ చిట్టి చిల్లమ్మని ఆ చంద్రబాబు నాయుడు గారు ఓదార్చడానికి వెళ్ళారా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. అరే ఏం చేస్తున్నారు వీళ్ళు ఇక్కడ? ఈడెవడో టిక్ టాక్ బలి ఉపయోగపడ్డాడు రా అన్న. ఏం చేస్తున్నాడు అన్న ఆయన? అన్న అన్న ఏం చేస్తున్నాడు? టిక్ టాక్ చేస్తున్నావు, ఆగవయ్యా. టిక్ టాకా? కొత్త పోస్ట్ కి అసలు నా ఫాలోవర్స్ వెయిట్ చేస్తా ఉంటారు. ఎల్లు నీ దాంట్లో కూడా చేసుకోవచ్చు, నువ్వు కూడా సెలబ్రిటీ అయిపో. వీళ్ళిద్దరు కూడా ఏదో ఒక వీడియో తీయడానికి ఎంత బిల్డప్ ఇస్తున్నారు. ఇప్పుడు నేను ఎక్కడైనా ఎత్తుక్కోవాలి ఆనందాన్ని. ఈయనేంటి ఎలా దిగుతున్నాడు ఫోటోలు? సెల్ఫీ రోడ్డు మీద ఏంటి ఏంటి ఎంత అడావడి చేస్తున్నాడు అన్న? అన్న నన్ను కూడా తీయన్నా, నువ్వు అందరితో దిగుతున్నావు కదా, నన్ను కూడా ఒకటి తీయన్నా. నిన్ను బ్యాక్గ్రౌండ్ కట్రా వద్దన్నా, నువ్వు పక్క వెళ్ళా. ఏం చేస్తున్నావు అన్న? సెల్ఫీ తీసుకున్నావు అన్న. అన్న అన్న ఏం ఉండిద్ది అన్న అసలు ఆ సెల్ఫీలో? దీనిలో అంత ఆనందం ఉండిద్దా తెలుసా అన్న నీకు? ఏం చేస్తావు అన్న అసలు?
సెల్ఫీ తీసుకొని నేను ఫేస్బుక్లో అప్లోడ్ చేసుకున్నాను అనుకో, ఎన్ని లైక్లు ఎన్ని కామెంట్లు వస్తాయి తెలుసా? దాంట్లో అంత ఆనందం ఉండి తెలుసా? నిజంగా అంత ఆనందం ఉండి అయితే నన్ను కూడా ఒకటి తీయ, నేను పోయింది అన్న. ఫోన్ ఉందా అన్న? తీ అన్న, నీ ఫోన్ లో తీసుకొని కావాలని నువ్వు అప్లోడ్ చేసుకోవాలి. బ్యాక్గ్రౌండ్ కట్టా వేలని అడిగేది ఏంటి? నా దగ్గర ఫోన్ ఉందిగా, నేను డౌన్లోడ్ చేసుకుని ఆడుకుంటా. మన అన్వేషి తన అన్వేషణలో భాగంగా చూడు వేసి సమాజంలో కొంతమంది కాదు కాదండి అందరూ దాదాపు అందరూ వాడుతున్న మొబైల్ ఫోన్ని చూశాడు. దానిలో ఆనందం ఉంది అని వారిచ్చిన సమాచారాన్ని ఆధారం చేసుకొని దీనిలోనేమో ఆనందం దొరుకుతుంది అని అనుకొని తన మొబైల్ని అన్ని రకాలుగా వాడటం ప్రారంభించాడు. మ్యూజిక్ వింటాడు, పబ్జి గేమ్స్ ఆడతారు, చాలామంది పిల్లలు ఆడుతూ ఉంటారు, టిక్ టాక్ చేస్తా, ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్ చూస్తా, ఫోన్లో ఆనందం వెతుక్కునే ప్రయత్నం చేస్తాడు. మరి సంపాదించాడో లేదో చూద్దాం. ఎన్ని రోజులని సెల్ఫీలు తీసుకొని గేమ్లు ఆడుకోనరా బాబు, చెరాకో చేతం దాడి ఆడి. ఛే, ఇందులో ఆనందం ఉండిద్ది అనుకుంటే అసలు ఇందులో ఆనందం లేదు, ఏం లేదు, ఫోన్లో ఛార్జింగ్ అయిపోతుంది. ఛే, మన పాటసారి ఆనందం వెతుక్కునే క్రమంలో తన మొదటి ప్రయత్నంలో విఫలం అయిపోయాడు. ఇంకా ప్రయత్నిస్తాడా చూద్దాం. ఇది ఒక సినిమా హాల్ అన్నమాట. ఏంటి వీళ్ళు ఎలా కొట్టుకుంటున్నారు? ఏంటి అయింది అసలు అన్న, ఎందుకన్నా కొట్టుకుంటున్నారు మీరు? సినిమా అన్న, ఇక్కడ సినిమా కోసం కొట్టుకుంటున్నారు పక్కలే బాబు. టికెట్ల కోసం మరి ఎంత కొట్టుకుంటున్నారు ఏంటన్న? ఏముంది అన్న సినిమాలో? సినిమాలో ఏముంటదా? చాలా ఆనందం ఉంటదా బాబు? చాలా ఉంటాయి. అంత బాగుంటుంది అన్న? చాలా బాగుంటది, చూసినా సేపు ప్రపంచాన్ని మర్చిపోతావు. అవునా అన్న, అంత బాగుంటుందా? రా నువ్వు కూడా మాతో పాటు రా. వీడు చెప్పే రీజన్ ఏదో వినేటట్టే ఉందే, ఇప్పుడు వెళ్ళాలా వద్దా? పోతా పోనీ, ఎంతో కొంత పోతా పోనీ. అన్న ఎంత అన్న టికెట్? 100 రూపాయలు. ఒకటి అన్న. అమ్మ సినిమాకి వచ్చేసా. ఈ అన్వేషి ఆనందం వెతుక్కునే ప్రయత్నంలో దారిలో వెళ్తూ ఉన్నప్పుడు అప్సరా థియేటర్ దగ్గర చాలా అడావిడి గమనించాడు. అక్కడ కొంతమంది సినిమాలో ఆనందం దొరుకుతుంది అని వారిచ్చిన సలహా మేరకు వారితో పాటు సినిమా చూడటం ప్రారంభించాడు. సినిమా రసవత్తరంగా సాగుతూ ఉంది. కోలాహలం, నాట్యాలు వేయటం చాలా ఆనందంగా సాగుతూ ఉంది సినిమా. వారితో కలిసి మన అన్వేషి కూడా ఏలలు వేస్తూ కోలాహలం చేస్తూ ఉన్నారు. సినిమా అయిపోయే టైం వచ్చింది, మరి ఆనందం ఉందో ఊడిందో చూద్దాం. ఏమంటారు సినిమా? సూపర్. సినిమా ఉంది, ఏం సినిమా రా బాబు, అసలు మైండ్ పోయింది చూసినంతసేపు. మామూలుగా లేదు అసలు, ఎంత బాగుందంటే ఆ ఫైట్లు కానీ అసలు ఎక్కడికో వెళ్ళి వచ్చేసినట్టుంది. ఇంకెందుకు నేనే చేసానేమో అనుకున్నా కాసేపు, అంత బాగుంది. ఇంకా రోజు ఈ సినిమానే పనిగా పెట్టుకుని చూస్తే బాగుండిద్దేమో అనిపిస్తుంది నాకు. ఇంకరోజు సినిమాలు చూద్దాం, ఇందులోనే ఆనందం ఉండిద్ది అనుకుంటా. సినిమాలో ఆనందం దొరుకుతుందేమోనని ఆ కొంచెం కాలం సంతోషాన్ని ఆధారం చేసుకొని ప్రతిరోజు సినిమాలు చూడటం మొదలెట్టాడు. నూన్ షో అని, మ్యాట్నీ షో అని దాదాపు రోజుకి 2-3 సినిమాలు సినిమా థియేటర్కి వెళ్ళి చూడటం ప్రారంభించాడు. ధనికుడు కదా, అందుకే బాగా సినిమాలు చూడటం ప్రారంభించాడు. మరి కొన్ని రోజులు అయింది, ఆనందం దొరికిందా లేదా చూద్దాం. రోజు ఏం చూస్తాం? ఈ సినిమాలు తిండి మానేసి మరీ చూస్తున్నా రోజు. నా డబ్బులు మొత్తం అయిపోయినాయి, జేబు కూడా ఖాళీ అయిపోతుంది కొద్ది రోజులు అయితే. సినిమాలో ఆనందం ఉందేమో అనుకుంటే వేసిందే వేస్తున్నాడు, ఇంకేమే వేస్తున్నాడు ఆడి? ఇందులోగో లేదు ఆనందం, ఇంకెందులో ఎత్తుక్కోండిరా బాబు. నేను మున్సిపల్ స్టేడియం దగ్గర ఫుడ్ కోర్ట్ ఒకటి జరుగుతుందండి. ఆ ఫుడ్ కోర్ట్ దగ్గర కోటిగాడి కొండ బిర్యానీ, దాసుగాడి డేంజర్ ఫలూదా, ఫిన్నీగాడి ఫన్నీ పొలకాలంట. ఇక్కడ ఏమైందో చూద్దాం. కోటిగాడి కొండ బిర్యానీ బాబు, కోటిగాడి కొండ బిర్యానీ చాలా ఫేమస్ బిర్యానీ బాబు, చాలా ఫేమస్ బిర్యానీ. తిన్నంత బిర్యానీ 100 రూపాయలకి మాత్రం రండి బాబు, రండి. ఫలుదా బాబు ఫలుదా, దాసుగాడి డేంజర్ ఫలుదా, రావాలి బాబు రావాలి. లోపలికి వెళ్ళేది కానీ బయటికి రాదు, ఎంత తింటే అంత. 100 రూపాయలు మాత్రం ఏదైనా రావాలి బాబు రావాలి, రావాలి బాబు రావాలి. ఫిన్నీగాడి ఫన్నీ ఫలుదా రావాలి బాబు రావాలి, 20 రూపాయలు మాత్రమే రావాలి బాబు రావాలి.
అరే రారా కడుపు నిండా తిందాం, ఏదో ఒకటి బాగలేస్తుంది. పదరా పులకలు ఉన్నాయి రాదా తిందాం. అరే టైం ఎంత అయింది పులకలు తింటావు ఈ టైంలో, మరి బిర్యానీ ఉన్నట్టుంది ఇక్కడ. బిర్యానీయా? అరే చిన్న చిన్న మొక్కలు వేస్తారా, పెద్ద పెద్దవి కావాలి నాకు. అన్న మా ఊడికి దిట్టం కాగో మంచి దమ్ బిర్యానీ కొట్టన్నా. అన్న ఈ అన్న బిర్యానీ గ్రేవీ ఎక్కువైనా అన్న కొండ బిర్యానీ అన్న కొండ బిర్యానీ. ఓహో ఈ అన్న మరి మావాడికి ఇస్తున్నా తమ్ముడు. నాకు మర్చిపోయావన్నా? అయ్యో అయ్యో మర్చిపోయింది తమ్ముడు. పైసలు అన్న ఆగన్న, అప్పుడు అయిపోయిందా? ఒక రౌండ్ ఉంది, ఇంకో రౌండ్ ఉంది, ఆ రౌండ్ తర్వాత వస్తాం. ఏంటి ఇక్కడ ఇంత అడావిడిగా అసలు ఏం జరుగుతుంది? ఏం తినాలో అర్థం కావట్లా. వీళ్ళేమో బాబా తింటుంటే ప్రశాంతంగా ఉందిరా, కొడుపు అంతా నిండిపోతుంది. అన్న అన్న ఎందుకన్నా అంత ఆనందంగా ఆస్వాదిస్తుంది అన్నావు ఏంటన్నా? అరే తినేటప్పుడు లేని సంతృప్తి ఇంకెక్కడ దొరకదయ్యా నీకు. అవునా అన్న? తినటంలో ఉండే ఆనందం ఎక్కడ దొరకదు నీకు. పొట్టంతా నిండిపోతా ఉండేది తినే కొద్దీ. మనం మాట్లాడుతున్నాం కానీ ఆయన నీ మొక్కలు లాగేసుకుంటున్నాడు. అరే ఆడికి అకృతి ఎక్కువ చూడట్లా. అవునన్న తెలుస్తుంది కానీ నిజంగా అంత ఆనందం ఉండిద్ది అన్న. అబ్బా ఫుల్గా ఆనందం ఉండి దిగో, నువ్వు వెళ్ళి పెట్టించుకోపో. సరే అన్న ఓ బిర్యానీ ఇవ్వన్నా. ఇస్తున్నాం బాబు, ఇస్తున్నాం బాబు. బాబు పైసలు ఫుడ్ కోర్ట్ దగ్గర బిర్యానీ బాగుంది, ఇంకో ప్లేట్ పెట్టించుకుంటే బాగుండిద్దేమో. ఫుడ్ కోర్ట్ దగ్గర కొంతమంది బిర్యానీ ప్రియులు ఇచ్చిన సలహాని ఆధారం చేసుకుని తినటంలో బాగా ఆనందం దొరుకుతుందేమో అని భావించి బిర్యానీలు తినటం ప్రారంభించాడు. వాళ్ళు ఇంకొక సలహా కూడా ఇచ్చారండి, ఎంత తింటే అంత ఆనందం అని. అందుకే వరుసగా 3 ప్లేట్లు బిర్యానీ తినేశాడు. అవి అరగటానికి 3 అట్టికెళ్ళి తినేశాడు వెంటనే. ఎంత బాగుందో తినేసి ఇంటికెళ్ళాడు. ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత ఇక చూడండి మనోడు అవస్థ. బాబు బిర్యానీ తిన్నా కానీ ఏంటి తేడా కొడుతుంది ఆడ, ఏం చేయాలో అర్థం కావట్లేదురా బాబు. బా ఎన్నిసార్లు వెళ్ళి రావాలరా బాబు, ఎన్నిసార్లు వెళ్ళినా కానీ అవ్వట్లేదు ఏంట్రా. అమ్మో నా వల్ల కావట్లే, ఈ కొండ బిర్యానీ కొండ బిర్యానీ నా కొండ బలకు కొట్టేశాడు. ఓ అమ్మో ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లే. అమ్మో ఎడకి పరిగెట్టాలరా బాబు. ఈ తినటంలో కూడా ఆనందం లేదు అన్న విషయాన్ని తెలుసుకున్నాడు ఈ వ్యక్తి. ఇంకా ఆనందం కోసం వెతుకుతాడా చూద్దాం. తాగుతే తూగాలిర్రా తమ్ముడు, తాగుతే తూగాలిర్రా. అరే ఆనందంలో సెలరేగాలి తమ్ముడు. ఎక్కువ తాగేసినట్టున్నా నువ్వు రాత్రి? నేనేమి ఎక్కువ తాగలా తమ్ముడు. తాగావు? నేను తాగలేదన్నా. నేను చెప్తున్నా కానీ తాగావని. నేను తాగలేదని నీకు చెప్తున్నా కదా. తమ్ముడు తాగావు? నేను తాగలేదు. చూడు స్టడీ స్టడీ స్టడీగా ఉన్నా తమ్ముడు. ఎక్కడ స్టడీగా ఉన్నావు? స్టడీగా ఉంటే నువ్వు నన్ను పడేసావు తమ్ముడు. ఇప్పుడు నేను లేపుతున్నాగా చూడు. రాత్రి ఎక్కువ తాగేసి నాకు తక్కువ పోసావు. ఎవడు పోసాడు? నువ్వు నా డబ్బులతో. నేను నీ డబ్బులతో పోసానా? లాస్ట్ లో పెగ్గు నువ్వే తాగేసి నన్ను అంతా పెంచే. నేను ఎక్కువ తాగానా? కాదు నువ్వెక్కువ తాగి నన్ను అంటున్నావు. ఈ రోజు లెక్క తేలాల్సిందే నా పెగ్గు నువ్వు తాగేసి. లెక్క తేలాల్సిందే. దిగు రా కూర్చో కూర్చో. ఇప్పుడు లెక్క తేలాల్సిందే. లాస్ట్ గో నా పెగ్గు మీద ఒట్టు లాస్ట్ తాగింది. 6 పెగ్గులు తాగా తమ్ముడు. నిదానంగా నాకు అర్థం కావట్లా. నీకు అర్థం కాకపోయినా పర్లేదు, తొక్కలో లెక్కలు కాదు కానీ 6 పెగ్గులు తాగా నేను. జరిగింది ఏం తేడా? నువ్వు ఒక్కసారి ఆగు తమ్ముడు. చెప్పు తమ్ముడు. 9 తాగి 6 అంటావేంటా? నేను తాగిందే 6 కాదు తమ్ముడు. తమ్ముడు నువ్వు తాగింది 9. నేను తాగింది 6. నేను చెప్తున్నా కదా నువ్వు తాగింది 9. నేను తాగిందా రే? దేవుడి మీద కూడా ఒట్టు, నా పెగ్గు మీద ఒట్టు. ఇగో కావాలంటే చూడు, నీ వైపు 9 ఉంది, నా వైపు 6 ఉంది. కాదు తమ్ముడు నువ్వు తాగింది 9. నా పెగ్గు మీద కూడా ఒట్టు. ఎక్కువ మాట్లాడితే గొప్ప పగల కొట్టేస్తాను. ఇది ఇప్పుడు పగల కొట్టేస్తా నేను. ఎవరు నువ్వు అసలు నా పెగ్గు తాగేసి? ఎందుకంటే కొట్టుకుంటున్నారు ఈ
ఏమైందన్నా కూర్చో ఎందుకన్నా అసలు ఇంత ఆనందం ఉండిద్ది ఏంటన్నా మందులు ఆనందం మస్త్ ఆనందం వండుతాడు ఇగో మందు రేట్ అక్కడ ఉండేది ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోయింది అయినా తాగుతున్నావు అంటే ఎందుకు ఆనందం కోసం వామ్మో మరి పిచ్చోళ్ళలాగా ఉన్నారేంట్రా బాబు పిచ్చోళ్ళం కా తమ్ముడు మేము తాగుపోతున్నాం ఇంకేం ఆనందం వచ్చిద్దన్నా ఇంకేం ఆనందం వచ్చిద్దా అబ్బో మందులో చెప్పాలి కదా చాలా ఉంటాయి కా కూర్చో అన్న అన్న నేను పోపిత్తాలే అన్న కూర్చో తమ్ముడు ముందు కూర్చో అమ్మో ఇదేంట్రా బాబు నన్ను బడే అత్తనారే తమ్ముడు ముందు నాకు క్లాస్ లో పోయి పోతానా తమ్ముడు నా పెండు నీకంటే ముందు నాకు పెండే కదా నాకు నా మందు పెత్తనాడు ఆడి తమ్ముడు నా పెండు నువ్వు సరే అన్నరా నీ ఫ్రెండ్ అన్న పోయినా వద్ద అన్న చెప్పి మందు పోయి నాలుక ఎందు పోతుంది వాడేంటన్నా అది కక్కుర్తాడన్నా నేను చూడ టైట్ గా ఉన్నాను సరే కూర్చో కూర్చో టైట్ అంద్రా కూర్చో నా నాలుక ఎన్ని పోతుంది ఎప్పుడు వస్తాయి నైట్ ఇప్పుడు దాకా అవునా అన్న సరే సరే ఇదిగో ఇదిగో పోసా తీసుకో మూత తీ మూత ఇయ్యాలా సరే ఇదిగో నీ కొద్దిగా నీ కొద్దిగా నాకు అప్పుడే తెలుసు ఏమైందన్నా అడుగు మందు మీద విలువ తెలీదు మందులో ఒక పద్ధతి ఉండిద్ది ఇగో ఇద్దరు తాగుతున్నారనుకో చేసి కట్టాలి మర్చిపోయాడు మామా నాకు తెలుసు కదరా మందుల సీనియర్టీ నాకు ఇంకా పద్ధతి మర్చిపోయాడు పక్కనోడికి పోపిపోవడం అది పద్ధతి లేకపోవడం అరే అన్న 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 ఒక్క నిమిషం నిజంగా ఆనందం ఉండిద్ది అన్న ఇందులో ఫుల్ ఆనందం సరే అన్న ఎంత ఆనందంగా ఉన్నావో సరే అన్న అయితే మా తమ్ముడు వీడు ఏంట నెట్ట ఉందా అరే మందులో అలాగే ఉండిద్ది మామ మంచింగ్ తెచ్చావా నువ్వు మంచింగ్ తెప్పి సరే అన్న రే మామా కోచి మామా ఎలా ఉన్నావు మస్తుగా ఉన్నావు మామా చాలరా లేదు జాన్సన్ ఎలా ఉన్నావు కమాన్ మాన్ మందేది అయిపోయింది మామా ఈడవడు పత్త కనబడుతున్నాడు నా కొత్త పెండ్ పెండ ఆడి పెండ్ అయితే నాకు పెండ్ మనం మనం ఫ్రెండ్స్ మందేది మంద అయిపోతే దానికన్నా మత్తిచ్చే నా దగ్గర ఇంకోటి ఉంది ఏంటి మామా ఇదిగో డ్రగ్స్ అది రే కక్కితే నాకు పోయి ఏంటిదన్నా అది ఆడికి పోయాలి నువ్వు పడిపోతాడు వద్దు 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 ఆడి పడి చెప్పానా ఆడికి అలవాట్లేదు ఎందుకు ఇదిగో ఇంకోటేసుకో అంతే సోమరు అంత మీరు మధ్యలో ఎగిరిపో ఇగో నేను పెట్టాలి నువ్వు తాగవేంటి నాకు కూడా ఇదిగో పదా మనం పోదాం ఆడు ఏం తాగాడు తాగాడు పడిపోతాడు వెళ్ళు వెళ్ళు ఎంతసేపు వెళ్తా ఎక్కేసింది అంట దిగిపోయింది వీళ్ళు ఆడికిపోయారు రా బాబు సర్లే వీళ్ళు పోతే పోనీ నా పని నేను చేసుకుంటా త్రాగటంలో ఆనందం దొరుకుతుంది అని వారిచ్చిన సలహాను ఆధారం చేసుకొని తాగటం ప్రారంభించాడు కేవలం తాగటమే కాదు వారు మత్తు పదార్థాలు కూడా అలవాటు చేశారు డ్రగ్స్ తీసుకుంటే ఆనందంగా ఉంటుంది ఎక్కడెక్కడో తేలి ఆడిపోతామని వారిచ్చిన సలహాను ఆధారం చేసుకొని ప్రతిరోజు డ్రగ్స్ తీసుకోవటం మద్యం సేవించటం ఈ విధంగా చేయటం ప్రారంభించాడు తనకున్న డబ్బులంతా వీటికే ఖర్చు చేసి మొత్తం కూర్చుని తింటే కొండలైనా కరుగుతాయి అంటారు కదా ఆ విధంగా తనకున్న ఆస్తినంతా వీటి గురించి పాడు చేస్తాడు ఈ వ్యక్తి ఏమైందో చూద్దాం ఇందులో ఆనందం అన్నారు కానీ అసలు అవ్వు బావులేదు విషయం అయ్యో సూపర్ ఏది అయిపోయింది అంటే నా జేబులో ఏం కనబడట్లేదు అది ఊరు బాబు కొనుక్కుందామన్న డబ్బులు కొనలేవి అంటారా బాబు ఇప్పుడు ఏం చేయాలి అసలు ఏం అర్థం కావట్లా
ఏంటి రక్తం వస్తుంది ఆనందం ఆనందం అన్న జీవితం మొత్తం ఇలా వృధా చేసేసాను అన్నీ అన్ని ఆనందాలు అనుభవించేసి నా డబ్బును కూడా పోగొట్టుకున్నా ఇప్పుడు నన్ను చూడడానికి ఒక్కరు కూడా రావట్లే ఎందుకు ఇంక ఈ జీవితం వెళ్ళి ఎక్కడైనా దూకి చచ్చిపోవడం బెస్ట్ ఆ బాబీ పట్టుకో ఎవరన్నా మీరు నువ్వు పడిపోతే చచ్చిపోతావు చచ్చిపోనివ్వండి అన్న చెప్తుంటే అర్థం కాదా నీకు ఆగు నా బాధ నీకేం తెలుసు అన్న చచ్చిపోతావు ఇప్పుడు అటు వెళ్ళి పడిపోతావు వదిలేయన్నా ఆగమంటే అర్థం కాదా ఏంటి నీకు ఆగు కూర్చో కూర్చో ఎందుకన్నా కూర్చో కూర్చో పిచ్చిపట్టిందా ఏంటి ఆగు అసలు ఏమైంది ఎందుకు ఎందుకు చచ్చిపోదాం అనుకుంటున్నావు అయిపోయిందన్న నా జీవితం మొత్తం అయిపోయిందన్న ఏమైపోయింది అన్నీ అనుభవించేశానన్న నా జీవితంలో ఒక్కటి కూడా వదిలిపెట్టలేదన్న అసలు ఎందుకు ఎందుకు చచ్చిపోదాం అనుకుంటున్నావు ఇప్పుడు అనుభవించు ఓకే ఎందుకు చచ్చిపోదాం అనుకుంటున్నావు ఆనందం పోయిందన్న నా జీవితంలో ఎన్నో ఆనందాలు అనకాలు తిరిగానన్న ఆనందం పోతే చచ్చిపోతావేంటి ఆనందం లేకపోతే చచ్చిపోతావా ఏం చేయరమ్మా ఇంకా నాకు ఇంకా వేరే దారి లేదన్న నా ఆరోగ్యం పోయింది నా డబ్బులు పోయినాయి అన్ని పోయినాయి అసలు ఏంటి నీ సమస్య చెప్పు అన్న అన్ని అనుభవించేశానన్న సినిమాలు చూసానన్న ఫోన్లో ఏం చెయ్యాలో అన్నీ చేసేసానన్న ఇంకా 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 లవ్ కూడా చేశానన్న అందులో కూడా ఫెయిల్ అయిపోయాడన్న చివరికి ఇంకా తెలియని వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి మందు తాగే డ్రగ్స్ కూడా చేశానన్న డబ్బులున్నంతసేపు నా చుట్టూతో ఉన్నారన్న అయిపోయి వెళ్ళిపోయారన్న ఇప్పుడు చెప్పన్న చచ్చిపోద్దా వద్దా బాధపడకు తమ్ముడు బాధపడకు నువ్వు లోక సంబంధమైన వాటి కోసం ఎతికావు కాబట్టి ఆ చిన్న చిన్న వాటిలో ఆనందాన్ని ఎత్తుకున్నావు కాబట్టి నీకు ఆనందం దొరకల ఒకవేళ దొరికినా అది పర్మనెంట్గా లేదు నిన్ను కాపాడడానికి మమ్మల్ని దేవుడే పంపించినట్టున్నాడు ఇప్పుడు మేము ఒకలాంటి ఆనందం గురించి నీకు చెప్తాం వింటావా ఊరుకో అన్న అందరూ అదే చెప్తున్నారు నా దగ్గరకు వచ్చిన వాళ్ళు అందరూ ఆనందం ఉండిద్ది ఉండిద్ది అన్నారు కానీ ఇలా ఉండి అలా వెళ్ళిపోవద్దు అన్న అవును మేము చెప్పేది ఇలాంటి ఆనందం కాదు ఇది శాశ్వతమైన ఆనందం మేము ఇప్పుడు అది పొందుకుంటున్నాం మేము అనుభవిస్తున్నాం ఆనందాన్ని సరే మేము చెప్పేది కూడా ఒకసారి విను ఒకప్పుడు నీకులాగే మేము కూడా ఆనందం లేదని చెప్పి ఇలా చనిపోదామని చెప్పి ఎంతో తిరిగాం పిచ్చపిచ్చగా కానీ ఇప్పుడు మేము సంపూర్ణమైన ఆనందం మా గుండె నిండా ఉంది మేము అది అనుభవిస్తున్నాం ఒకసారి మేము చెప్పేది కూడా విన్నాం అనుకో నీకు ఆనందం ఉంటుంది ఖచ్చితంగా వస్తుంది వింటావా సరే అన్న సరే మేము చెప్పేది జాగ్రత్తగా విను సరేనా ఏంటంటే 2019 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకు ఒక ఆయన వచ్చాడు ఆయన పేరు యేసుక్రీస్తు తెలుసా నీకు ఆయన ఎవరో యేసుక్రీస్తు అంటే ఎవరో తెలుసా ఆయన పేరు తెలుసు అన్న ఆయన గురించి నాకేం తెలియదన్న పోనీ క్రిస్మస్ పండుగ గురించి తెలుసా నీకు తెలుసు అన్న ఏం తెలుసు స్టార్ పడతారు కొత్త బట్టలు వేసుకొస్తారు తింటాకు వస్తారు కదన్న అదేం కాదు అదేం కాదు అసలు క్రిస్మస్ అంటే అది కాదు అసలు క్రిస్మస్ అంటే ఏంటో నేను చెప్తాను నీకు క్రిస్మస్ అంటే ఏంటంటే దేవుడు ఇందాక చెప్పాను కదా యేసుక్రీస్తు ప్రభువారని ఆయన ఈ భూమి మీదకి వచ్చారు మనిషిలాగా భూమి మీదకి ఎందుకు వచ్చారు నీలాగా సంతోషము ఆనందము సమాధానం లేక పాపంలో పడిపోయి చనిపోయే వారి కోసం వాళ్ళని బ్రతికించడం కోసం వాళ్ళ పాపాలని కడిగి శుద్ధి చేసి వాళ్ళని పవిత్రులుగా చేసి వాళ్ళలో ఆనందాన్ని నింపడానికే ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు అలాగే చేశాడు ఆయన ఈ భూమి మీద ఉన్న కాలంలో ఒక మాట చెప్పారు ఏంటంటే ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి మీ భారాన్ని నేను తొలగిస్తాను అని చెప్తున్నారు
ఇప్పుడు నువ్వు కూడా సేమ్ ఇలాగే చిన్న చిన్న ఆనందం చిన్న చిన్న ఆనందం ఏదేదో చేయాలి ఆనందం వచ్చింది అని వెతికి 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 అవన్నీ ఒక మూటలా నువ్వు మోసుకుంటూ తిరుగుతున్నావు. ఆ మూట బరువు ఇప్పుడు నీకు ఎక్కువైపోయింది, అందుకే నువ్వు చచ్చిపోదాం అనుకుంటున్నావు. అంతేగాని నీలో ఆనందం లేదు. ఇప్పుడు ఆనందం కావాలంటే నువ్వు ఆ బరువు ఏదైతే ఉందో అది నువ్వు దేవుడికి ఇచ్చేయాలి. ఖచ్చితంగా నువ్వు ఆ దేవుడికి ఎప్పుడైతే ఆ మూటని అప్పచెప్తావో, అంటే నీ పాపాన్ని అప్పచెప్తావో, ఒప్పుకొని విడుదల కోసం ప్రార్థిస్తావో, అప్పుడు ఆ క్షణం నీకు ఆనందం దొరికింది. నిజంగా దొరికిద్దా అన్న? ఖచ్చితంగా ఖచ్చితంగా దొరుకుతాడు. ఇప్పుడు నీకే కాదు, ఇక్కడ ఎవరైతే ఆనందం లేక ఉన్నారో వాళ్ళందరికీ దేవుడు ఆనందాన్ని ఇస్తాడు. ఆయన ఉన్న దినాల్లో మాట చెప్పాడు, నా శాంతిని నేను మీకు అనుగ్రహిస్తాను అని చెప్పి చెప్పారన్న. ఆయన పేరు సమాధాన కర్తయ్యకు అధిపతి. ఆయనలో తప్ప ఇంకెవరి దగ్గర ఆనందం ఉండదు, సంతోషం ఉండదు. ఈ ప్రపంచంలో ఎంతోమంది ఆనందం లేక సంతోషం లేక ఉన్నవారు, వాళ్ళందరికీ దేవుడు తన ఆనందాన్ని ఇచ్చాడు. వాళ్ళు ఇప్పుడు అనుభవిస్తున్నారు. ఇప్పుడు నీకు నీ ముందున్న ఎగ్జాంపుల్స్ మేమే. మేము మంచిగా ఆనందాన్ని అనుభవిస్తున్నాం ఇవి ఇప్పుడు. అన్న ఆనందం కావాలంటే ఏం చేయాలన్నా? ఎక్కడికైనా వెళ్ళాలా అన్నా? లేకపోతే డబ్బులు ఏమన్నా ఖర్చు పెట్టాలన్నా? లేకపోతే అక్కడికైనా తిరగాలన్నా తీర్థయాత్రలకు? చెప్పండి అన్న. లేదు లేదు తమ్ముడు, ఏం చేయను అవసరం లేదు. నువ్వు చేయాల్సిందల్లా ఒకే ఒకటి, ఇందాక చెప్పాను కదా సేమ్ అదే నువ్వు చేయాల్సింది. ఏంటంటే నీ పాపాన్ని నువ్వు గుర్తించాలి ఫస్ట్. నువ్వు చేసిన పాపం ఏంటనేది నువ్వు గుర్తించి ఆ పాపాన్ని ఏదైతే ఉందో ప్రభు ముందు నువ్వు ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టి మరలా నువ్వు అది చేయనని చెప్పి దేవునితో ఒక నిబంధన చేసుకొని ఎప్పుడైతే ఉంటావో అప్పుడు ఆ మరుక్షణమే. నువ్వు ఇప్పుడు చేస్తే ఒక సంవత్సరం తర్వాత లేకపోతే ఒక నెల రోజుల తర్వాత కాదు, నువ్వు ఎప్పుడైతే ఒప్పుకుంటావో ఆ మరుక్షణమే నీకు ఆనందం వస్తుంది. ఆ మరుక్షణమే దేవుడు నీ మీద నుంచి ఆ భారాన్ని తొలగిస్తాడు. చేస్తావా మరి ఆ పని? చేస్తా అన్న, కానీ నాకు ఎలా అడగాలో తెలియదు అన్న. ఇప్పుడు మీరు నేర్పిస్తాము ఎలా చేయాలో, అలా చెయ్యి. సరేనా? సరేనా. నేను చెప్పినట్టు చెప్పు. సరేనా? సరేనా. అనుదినం ప్రార్థించుకోవాలి. సరే అన్న. సరేనా? పరిశుద్ధుడైన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన పరలోకపు తండ్రి, నీ నామానికి వందనాలు ప్రభు, నీ నామానికి వందనాలు ప్రభు. 2019 సంవత్సరాల క్రితం 2019 సంవత్సరాల క్రితం నువ్వు నా కోసం ఈ భూమి మీదకి వచ్చావంటయ్యా. నువ్వు నా కోసం ఈ భూమి మీదకి వచ్చావయ్యా. నన్ను శుద్ధిని చేయండి ప్రభు, నన్ను శుద్ధిని చేయండి ప్రభు. నా పాపాన్ని మీ ముందు ఒప్పుకుంటున్నానయ్యా. నా పాపాన్ని మీ ముందు ఒప్పుకుంటున్నాను ప్రభు. ఆ పాపం నేను ఇంకెప్పుడు చేయను ప్రభు. ఆ పాపం నేను ఇంకెప్పుడు చేయను ప్రభు. నీ రక్తంతో నన్ను కడగండి. నీ రక్తంతో నన్ను కడుగు ప్రభు. ఈ పాపం నుంచి, ఈ పాప భారం నుంచి నన్ను తొలగించండి. ఈ పాప భారం నా మీద నుండి తొలగించండి. నాలో నిజమైన సంతోషాన్ని నింపండి. నాలో నిజమైన సంతోషాన్ని నింపండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. నుంచో పైకి. ఎలా ఉంది ఇప్పుడు అన్న? ప్రార్థన చేయకముందు వరకు ఏదోలా ఉందన్న. నేను నా పాపాన్ని ఎప్పుడైతే ఒప్పుకున్నానో దేవుడు నాలో నుంచి ఆ భారాన్ని తీసేశాడేమో అని అనిపించిందన్న. ఇప్పుడు నాలో ఆనందం కలుగుతుందన్న. కలిగింది, ఖచ్చితంగా కలిగింది. నేను చెప్పాను కదా నీకు సేమ్ అలాగే జరిగిందా. ఎప్పుడైతే నువ్వు ఒప్పుకొని ప్రార్థన చేసావో అప్పుడే నీ మీద ఉన్న భారం తొలగింది. నీకు ఇప్పుడు ఆనందం ఉంది, నిజమైన ఆనందం. ఆ ఆనందం నీకు నిరంతరం ఎప్పుడు ఉండాలంటే, ఎల్లప్పుడూ నీకు ఆనందం ఉండాలంటే నువ్వు ప్రతిరోజు ఇలాగే ప్రార్థించుకోవాలి. సరే. ప్రార్థన ఒకటే కాదు, ప్రతి వారం నువ్వు చర్చికి వెళ్ళాలి. చర్చికి వెళ్ళి ఆత్మీయతలో ఎదగాలి, ఎదిగి బాప్తీసం తీసుకోవాలి, దేవుని అందు రక్షణ పొందాలి. అప్పుడే నువ్వు నిజమైన ఆనందాన్ని నీ జీవితాంతం పొందుకోగలవు. సరే అన్న. సరేనా? చేస్తావా మరి అలాగా? చేస్తా అన్న, కానీ నాకు చర్చిలు ఏమి తెలియదు అన్న. ఏ చర్చి తెలీదా నీకు? తెలీదు అన్న. ఇప్పుడు వెళ్ళలేదా? మీతో పాటే తీసుకెళ్ళండి అన్న. ఖచ్చితంగా. ఇప్పుడు మేము వెళ్ళే చర్చి ఏదంటే ఇక్కడ నెహ్రూ నగర్ డొంక రోడ్డు, తెలుసా నీకు? కృష్ణలంకలో అక్కడ పార్క్ పక్కనే ఐపీసీ కృష్ణలంక చర్చ్. ఆ చర్చికి వెళ్తాం మేము. వస్తావా మరి? వస్తా. ప్రతి వారం మిస్ అవ్వకుండా రావాలి. వస్తా అన్న. టైమింగ్స్ ఏంటంటే ఆదివారం మొదటి ఆరాధన 9 గంటలకు ప్రారంభం అవుతుంది. సరేనా? కావాలనా ఈ సంతోషము?
నీకు కావలన నీడేసు నర్తకురము నీడేసు నర్తకురము సంతోషమే సంతోషమే సమాధానమే సంతోషమే సమాధానమే సంతోషమే సమాధానమే చెప్పరాశక్యమైన సంతోషం సంతోషమే సంతోషమే సమాధానమే సంతోషమే సమాధానమే చెప్పరాశక్యమైన సంతోషం యేసయ్యలో చెప్పరాశక్యమైన సంతోషం చెప్పరాశక్యమైన సంతోషం చెప్పరాశక్యమైన సంతోషం ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా